హాయ్ సార్, మీ పేరు? నా పేరు కృష్ణ అండి. ఏం చేస్తున్నారు సార్? నేను టెక్నీషియన్ అండి. ఇప్పుడు సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా స్టార్ట్ అయింది కదా సార్, డెత్ కేసెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ కూడా లాక్డౌన్ పెడదాము వద్దన్న సిచ్యువేషన్లో ఉంది. లాక్డౌన్ పెడితే బెటర్ అంటారా, కేసెస్ తగ్గుతాయంటారా, లేకపోతే నైట్ కర్ఫ్యూ పెడితే బెటర్ అంటారా? ఇప్పుడు అంటే లాక్డౌన్ పెడితే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే రోజువారీ కూలీలకు కానీ వీళ్ళకి కానీ రోజు పని చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది అందువల్ల గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏంటంటే ఎవరు సేఫ్టీ డిస్టెన్స్ వాళ్ళే సేఫ్టీ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల నైట్ కర్ఫ్యూ పెడితే బెటర్ అంటారా? నైట్ కర్ఫ్యూ పెట్టినా లాభం లేదు, లాభం లేదు. దానివల్ల ఎక్కువ మూమెంట్ అయ్యేది పబ్లిక్ డేలోనే కదా. కేసెస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి, డెత్ కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లేదో వాళ్ళకి, ఏజ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళకే సీరియస్గా అవుతుంది. మిగతా పర్సన్స్కి నార్మల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఓకే. వ్యాక్సిన్ కూడా తీసుకుంటాం. వ్యాక్సిన్ అంటే అది 45 ఏజ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఎవరికైతే సీరియస్గా క్రిటికల్గా ఉందో అలాంటి, అంటే జబ్బులు ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి అది బెనిఫిట్ ఉంది. సామాన్యంగా యూత్ కంటే ఇప్పుడు వ్యాక్సిన్ అంటే కొందరికి ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి అది అవసరం అని అనుకుంటున్నాను నేను. అయితే పూర్తి లాక్డౌన్ కరెక్ట్ కాదు అంటే? పూర్తి లాక్డౌన్ అయితే దీనివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది. చాలామందికి చేసిన ఒక వారం 10 రోజులు చేస్తారు, దాని తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. మరి కేసులు తగ్గాలంటే ఏం చేయాలి? ప్రికాషన్స్ వాడాలి అందరు, పబ్లిక్ అంతా మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ అంతే. అలాగే పోలీసు వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. గవర్నమెంట్ కూడా పోలీసు వాళ్ళని బయట మాస్క్ తీరిన వాళ్ళకి కూడా ఫైన్ ఏముంది? సో దాని అదైతే కరెక్టే లేదు, మాస్క్ కంపల్సరీ వేసుకోవాలి. ఫైన్ వేస్తే కానీ పబ్లిక్ దారిలోకి రారు మాస్క్ పెట్టుకోకుండా. కరెక్టే, గవర్నమెంట్ చేసేది కరెక్టే. వాళ్ళు చెప్పినా కానీ వినకపోతే పబ్లిక్ మనం వినకపోతే ఎట్లా? అదే. ఓకే, థ్యాంక్ యూ సార్.